బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లో కెమికల్ గోదాం లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. అలాగే ఏడుగురు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. గ్యారేజీలో డీజిల్ డ్రమ్స్ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. చూస్తున్న దృశ్యాలు అగ్నికీలాలతో ఎగిసి పడుతున్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బిల్డింగ్ కి సంబంధించినవి. పక్క చిత్రాలు చూస్తూ ఉన్నాం. ఫైర్ ని కంట్రోల్ చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీసుకుంటున్న చర్యలను ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే పెద్ద ప్రమాదంగా ఇది తెలుస్తోంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బజార్ ఘాట్ లో కెమికల్ గోదాంలో ఒక్కసారిగా ఉదయం 9:30 మంటలు చెలరేగిన పరిస్థితి. నాలుగు అంతస్తులకు ఈ మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఆ మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకొని ఏడుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురికి గాయాలైనట్లుగా కూడా సమాచారం. వీరందరినీ స్థానిక హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తోంది. డీజిల్ డ్రమ్స్ గ్యారేజీలో ఉన్న కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కింద కెమికల్ నిలవలు ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే కింద మెకానికల్ షెడ్ను కూడా మెయింటైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ పైన రెసిడెన్షియల్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పైన మూడు ఫ్లోర్లలో కూడా ఫ్యామిలీస్ ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ ప్రమాదం చాలా సంచలనంగా మారింది. ఉదయం 9:30 అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లో కెమికల్ గోదాంలో మంటలు చెలరేగటంతో నాలుగు అంతస్తులకు ఈ మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. అలాగే ఏడుగురు వరకు మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తోంది. మిగిలిన వారికి గాయాలైనట్లుగా వారిని స్థానిక హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఆ కరస్పాండెంట్ రాకేష్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి మంటలు అదుపులోకి తీసుకువచ్చిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఏడుగురు సజీవ దహనం అయినట్లుగా సమాచారం అందుతోంది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్, కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ప్రమాదంలో దాపుగా ముగ్గురు వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. వేగంగా వారిని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా కెమికల్ కావడంతో మూవింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. నిజానికి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి ఇక్కడికి వచ్చే పోలీసులకు కానీ వాహనాలు కానీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కెమికల్ అంతా కూడా జారుతూ ఉంది. వెహికల్ మూవ్మెంట్ అనేది జరగట్లేదు. నడవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. మూవింగ్ జరగకపోవడంతో వెళ్ళడానికి అనేది ఇక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం, మొత్తం కూడా వెహికల్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడికి కాలిపోయాయి. ఇక్కడికి సమాచారం తెలుసుకుని ఫైర్ ఇంజిన్లోకి వచ్చేసరికి చాలా సంబంధించి నష్టం అనేది ఇక్కడ సంభవించింది. కెమికల్స్ ఉండడం వల్లనే ఈ ప్రమాదం అంతకంతకు పెరిగిపోవడానికి మేజర్ రీజన్గా కనిపిస్తుంది. దాపుగా ఇది మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. పూర్తి చాలా కూడా మొత్తం కూడా బిల్డింగ్ అనేది కాలిపోయిన పరిస్థితి అయితే కనబడుతోంది. బిల్డింగ్ కూడా దాపుగా ఎక్కువసేపు మంటలు వ్యాపించడంతో బిల్డింగ్కి సంబంధించిన కెమికల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి బిల్డింగ్ ఎంతసేపు ఇది ఉంటుందనేది కూడా చూడాలి. డిమాండ్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. రెండోది, ఇంకా కాలిపోగా మిగిలిగా మరికొన్ని కెమికల్స్ సంబంధించిన డ్రమ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా వేగంగా బయటికి తరలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకెక్కడైనా మంటలు కనుక ఉంటే ఆ కెమికల్స్ ద్వారా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అంతా కూడా డిస్టాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అంతా కూడా వేగంగా బయటకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనకు రోడ్డు పైన చూస్తున్నాం, ఇదంతా కూడా కెమికల్, మొత్తం కూడా కెమికల్ ఫైర్ ఇంజన్ ద్వారా వాటర్ రోడ్డు పైన వెళ్తే నడవడానికి వీలు లేకుండా మొత్తం జారుతున్నది. అందుకోసం ఫైర్ ఇంజన్ల ద్వారా తెచ్చిన వాటర్ అంతా కూడా అందులో మిక్స్ చేసి బయటికి రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళని తొందరగా ఈ కెమికల్ అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ముగ్గురు చనిపోగా 7 క్షతగాత్రులుగా ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారనే దానిపైన ప్రస్తుతం అయితే లోపల సెర్చింగ్ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు.
పూర్తి స్థాయిలో అయితే పోలీసులు సంబంధించి సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే ఈ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి పర్మిషన్ ఉందా లేదా, ఎందుకంటే మొత్తం ఇల్ల మధ్యలో ఉంది, ఇది ఇల్లు లాగానే ఉంది, ఎక్కడ కూడా బోర్డు కనిపించట్లేదు కెమికల్ ఫ్యాక్టరీ అనేది. ఇది లీగల్ గా జరుగుతుందో ఇల్లీగల్ గా జరుగుతుందో అనేది చూడాలి. రెండోది ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలేంటి, ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకుంటే క్రాకర్స్ నిన్న దీపాల నుంచి వెళ్ళి క్రాకర్స్ వల్ల ఏదైనా నిప్పురవలు పడి ఈ విధంగా ఫైర్ కు కారణమైంది అనేది చూడాలి. మనకు సంబంధించి మన క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రస్తుతం వాసు ఉన్నారు. వాసు చెప్పండి, ఎట్లా జరిగిందని భావిస్తున్నారు, నాకు సంబంధించి దాపుగా ఇది పర్మిషన్ ఉండే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎస్, మొత్తం మీద ఈ ప్రమాదం చూసినట్టయితే చాలా భారీ ప్రమాదం చెప్పాలి. దాదాపు 4 అంతస్తుల బిల్డింగ్ కు సంబంధించి కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా మనం చూస్తా ఉన్నాము ఆయిల్ డ్రమ్ములకు సంబంధించి, ఆయిల్ డ్రమ్ములకు సంబంధించి దాదాపు 100 కొద్ది ఆయిల్ డ్రమ్ములు ఇక్కడ పరిస్థితి కనిపిస్తూ ఉంటే చాలా నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ చాలా స్పష్టంగా ఉంది. దాదాపు 4 ఫ్లోర్ల బిల్డింగ్లో కూడా కింద గ్యారేజ్, ఏదైతే కార్ మెకానిక్ బైక్ మెకానిక్ గ్యారేజ్తో పాటు పై అంతస్తుల్లో కూడా ఇక్కడే కార్మికులు నివాసం ఉంటారు. సికింద్రాబాద్లో జరిగినటువంటి ప్రమాదానికి ఏం మాత్రం తీసుకోకుండా ఖచ్చితంగా యాజమాన్య నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఆయిల్ డ్రమ్ములు చూస్తూ ఉంటే 100 ఆయిల్ డ్రమ్స్, అంటే ఏదైతే కారు రిపేర్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క 4 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది కారులో. ఆ కార్ నుంచి వ్యాపించిన మంటలు పైనుంచి కిందికి వచ్చేందుకు కేవలం ఒకే ఒక మెట్లదారి ఉంది. ఆ మెట్లదారి దగ్గరే ప్రమాదం జరిగిన నేపథ్యంలో కూడా బయటికి రాలేకపోయారు. కాబట్టి ఈ ప్రమాదం మరింతగా ఎక్కడైతే దాదాపు 12 మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికైతే 6 డెడ్ బాడీలను గుర్తించారు. పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా అగ్నికి ఆవుతైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంత పెద్ద ఎత్తున కూడా డిఆర్ఎఫ్ చూస్తున్నాం, డిఆర్ఎఫ్ ఆఫీసర్స్తో పాటు స్థానిక పోలీసులు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకొని కూడా ప్రస్తుతం ఫైర్ ఫైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయిల్ మొత్తం కూడా చూస్తూ ఉంటే రోడ్లపైన పారుతున్న ఆయిల్ చూస్తూ ఉంటే ఎవరు కూడా నడిచే సాహసం జారిపోతున్న పరిస్థితి, సహాయక చర్యలకు కూడా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఈ రోడ్లన్నీ కూడా ఆయిల్ బాజర్ఘట్టి ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఆయిల్మయమైపోయినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏ స్థాయిలో స్థానిక డీసీపీ వెంకటేశ్వర్లు భద్రతను పరిరక్షిస్తూ ఉన్నారు, కనీసం పోలీసులు కూడా లోనికి వెళ్లేందుకు సహాయం చేయబడి గోడలు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అవసరమైతే బిల్డింగ్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులను కూడా రప్పిస్తున్న పరిస్థితి ఇక్కడికి కనిపిస్తూ ఉంది. ఇంకా ఫైర్ ఫైట్ చేస్తున్న ఫైర్ ఇంజన్కి సంబంధించినటువంటి చూడవచ్చు మనం, ఇంకా గోడలన్నీ కూడా చాలా ఈటైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగిన ప్రమాదం, ఎవరు కూడా గుర్తించిన నేపథ్యంలో కూడా ఒక ఈ ప్రమాద స్థాయి మనం చూస్తూ ఉన్నాం. సిలిండర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి పైనుంచి కిందికి. సహాయక చర్యల్లో భాగంగా పైకి సిబ్బంది చేరుకోవడం జరిగింది. 3వ అంతస్తుకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులు అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేస్తున్న పరిస్థితి. సహాయక చర్యలకు సంబంధించి ఆయిల్ డ్రమ్లు పూర్తిగా ఆయిల్ డ్రమ్లన్నీ కూడా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా నిండుగా ఆయిల్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఇక్కడ ఎలాంటి బ్యారేజ్ నిర్వహిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ పోలీసులకు కానీ కనీస సమాచారం లేకుండా ఈ యొక్క వ్యవహారం కొనసాగుతుందంటే ఎంత నిర్లక్ష్యం ఇక్కడ కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో డీజిల్ డ్రమ్ముల్లో మంటల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే 6 చనిపోయినట్టుగా గుర్తించారు. ఇప్పటికే 6 డెడ్ బాడీస్ బయటకు వచ్చాయి. మరో 12 మంది, అంటే మొత్తం మీద ఒక 12 మంది గాయపడ్డారు. ఇప్పటికే 6 డెడ్ బాడీస్ చూస్తున్నాం. సిలిండర్లు కూడా మనం గమనించవచ్చు, ఇక్కడ ఆయిల్ ఉన్న చోట ప్రమాదానికి కారణమయ్యే సిలిండర్ కూడా కనిపిస్తుంది. సిలిండర్ పూర్తిగా అది బ్లాస్ట్ అయిన పరిస్థితిలో ఉంది. ఇప్పటికి కూడా ఇక ప్రమాదం పొంచే ఉందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి చాలా మంది దూరంగా వెళ్ళిపోవాలని కూడా ఇక్కడ స్థానికుల్ని మీడియాని కూడా నిర్వహించే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నట్టు ప్రమాద స్థాయిని చూస్తున్నట్టయితే ఇది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే దీపావళి పూట ఒక భారీ విషాదం అని చెప్పుకోవాలి హైదరాబాద్లో. ఇది కేవలం నిర్లక్ష్యమైతే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చనిపోయిన వారిలో ఇప్పటికే 4 పురుషులు ఉంటే 2 మహిళలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అంటే ఇక్కడ పైన నివాసం ఉంటున్న పరిస్థితి ఫస్ట్ మనం 1వ అంతస్తులో కిచెన్ మనం గమనించినట్టయితే ఇక్కడ ఫ్యామిలీ నివాసం ఉంటున్నట్టుగా తెలిసింది. లేడీస్ చనిపోయారంటే ఖచ్చితంగా ఇక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్లో కమర్షియల్ వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ఒక గ్యారేజ్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా ఇలాంటివి రూల్స్కు విరుద్ధం జిహెచ్ఎంసీ అధికారులు కానీ స్థానిక ఇతర అధికారులు కానీ ఎందుకు దీనిపైన దృష్టి సారించలేకపోయారు? రెసిడెన్షియల్ ఏరియాలో ఏ విధంగా గ్యారేజ్ నిర్వహిస్తూ ఉన్నారు? ఇంత పెద్ద మొత్తంలో ఆయిల్ ట్యాంకర్లు, ఆయిల్ క్యాన్లకు సంబంధించి, ఆయిల్కి సంబంధించినటువంటి డ్రమ్ములు ఎందుకు నిలువరించారనే అంశానికి సంబంధించి చూస్తూ ఉన్నాం. పూర్తిగా కూడా మనం చూసినట్టయితే ప్రమాద స్థాయికి సంబంధించి ఇంకా ఒక అంచనాకు రావాల్సింది. ఒక భారీ
ప్రాణ నష్టం ఇప్పటికే సంభవించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆస్తి నష్టానికి సంబంధించి అధికారులు అంచనా వేయాల్సి ఉంది. బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. బిల్డింగ్ ని పూర్తిగా కూడా కూల్చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే పక్కన కూడా అనేక బిల్డింగులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ బిల్డింగ్లకు కూడా మరింత ప్రమాదం పొంచే ఉందని చెప్పాలి. ఆ బిల్డింగులు పక్కన ఉన్నటువంటి వారిని కూడా ఖాళీ చేపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్లో దీపావళి పర్వదినాన ఇలాంటి విషాదం ప్రతి ఒక్కరిని కూడా చాలా స్థానికులందరినీ కూడా విషాద చేయాలనుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిఆర్ఎఫ్ బృందాలు ఒకరికొకరుగా భారీగా బిల్డింగ్ లోనికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఐదో అంతస్తులో చూస్తున్నాం. ఇంకా పొగలు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా మంటలు అదుపులోకి రాలేదు. ఇన్సైడ్ నుంచి మనం చూసినట్టయితే నాలుగో ఫ్లోర్ సంబంధించినటువంటి మూడు నాలుగు అంతస్తుల్లో కూడా ఇంకా పొగలు వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు ఎవరికి కూడా లోనికి పోలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆయిల్తో పాటు మరోపక్క పొగతో పాటు మంటలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సహాయ చర్యలకైతే కొంత అంతరాయం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమైతే కారణం అనేది అధికారులు తేల్చారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు ఈ కెమికల్ని ఇక్కడ ఉంచడం జరిగింది? ఇది ఆయిల్ డ్రమ్ములా, కెమికల్ డ్రమ్ములా అన్న అంశానికి కూడా చూస్తుంటే అన్ని మిక్స్ అయినటువంటి నేపథ్యం. కారు గ్యారేజ్ నేపథ్యంలో కూడా పెయింటింగ్ వేసేందుకు వాడేటువంటి కెమికల్స్ కావచ్చు. ఎందుకంటే మండే స్వభావం చాలా ఈజీగా ఉంటుంది. ఘాటైన మంటతో కూడినటువంటి పొగ మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇదంతా సహాయ చర్యలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదం బాజరగట్టు ఏరియాలో జరిగినటువంటి నేపథ్యంలో కూడా ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఉంటా ఉంటే ఆ డిగ్గా క్యాన్లు చూస్తున్నాం. ఏదైతే కెమికల్ సంబంధించినటువంటి క్యాన్లు కొన్ని వందల కొద్ది కూడా బయటికి వస్తున్న పరిస్థితి అంటే ఏ స్థాయిలో ఇక్కడ గోదాము అక్రమంగా నిర్వహిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కూడా పట్టికలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఇలాంటి గోదాం నిర్వహించడం మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యానికి ఖచ్చితంగా ఇది అద్దం పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం సెంట్రల్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు వీళ్ళని కూడా రప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జనాలను కంట్రోల్ చేయడం ఒక పక్కనైతే డిఆర్ఎఫ్ సంబంధించి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం లోపల ఉన్నటువంటి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక పోలీసులు మాత్రం సమాచారం సేకరించే పనిలో పడ్డారు. చాలా పెద్ద ఎత్తున కూడా మోహరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భద్రతా సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం ప్రమాద స్థాయిని మొదట చాలా తక్కువగా అంచనా వేశారు, చాలా చిన్నదిగా అంచనా వేశారు, సామాన్యమైనటువంటి అగ్ని ప్రమాదంగా భావించారు. కానీ ఇక్కడ మృతుల సంఖ్య పెరిగేసరికి పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా మరికొన్ని మృతదేహాలు కూడా లోపల ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్తే మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పటికైతే ఒకటి రెండు అంతస్తులకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం థర్డ్ ఫ్లోర్లో మనం చూస్తూ ఉన్నాం. అధికారులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ ఫైర్ ఫైటర్స్ మన ఒక నిచ్చెన సహాయంతో కూడా థర్డ్ ఫ్లోర్కి చేరుకున్నారు. మరి ఫోర్త్ ఫ్లోర్లో పరిస్థితి ఏంటి? ఫోర్త్ ఫ్లోర్లో ఇంకా మంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఫాగ్ అయితే చాలా పెద్ద ఎత్తున కూడా కనిపిస్తూ ఉంది. చాలా ఘాటైనటువంటి వాసన, చాలా హీట్ అయినటువంటి పరిస్థితి ఇక బిల్డింగ్లో ఉంది. కాబట్టి లోపలికి వెళ్లేందుకు కూడా కొంత సహాయక చర్యలకైతే ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఎప్పటి వరకు ఈ మొత్తం పూర్తి స్థాయిలో కూడా బిల్డింగ్ లోపలికి వెళ్ళగలుగుతారనేది అంచనాకు రావాల్సి ఉంది. మరి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. మొత్తం బిల్డింగ్లో అసలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉన్నారు అన్న అంశానికి సంబంధించి మాత్రం అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం 12 మంది ప్రమాద సమయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి 12 మందిలో ఎంతమంది సేఫ్ అయ్యారు, ఎంతమంది చనిపోయారంటే 6 డెడ్ బాడీలు మాత్రం ఇప్పటికీ బయటికి రావడం జరిగింది. మరొక ఆ మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. అధికారులు స్థానికులతో సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా మనం చూస్తున్నటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్టయితే పూర్తిగా ఇప్పటికే 4 పురుషులకు సంబంధించిన డెడ్ బాడీస్, 2 మహిళలకు సంబంధించిన డెడ్ బాడీస్, చిన్నపిల్లలు కూడా ఏమైనా ఉన్నారా? ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి మనం చూసినా ఉదయం సహాయక చర్యల నేపథ్యంలో కూడా ఒక చిన్న పిల్లాడిని రెస్క్యూ చేసి కాపాడినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఫ్యామిలీస్ నివాసం ఉంటా ఉన్నాయి. లేడీస్తో పాటు వృద్ధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే పనిచేసే కార్మికులతో పాటు రెసిడెన్షియల్ ఇళ్లలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి ప్రమాద స్థాయి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. గోడలే పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గేటు బయట ఒక గోడను చూసినట్టయితే పిల్లర్తో సహా పగిలిపోయిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఏ స్థాయిలో ఈ మంటల తీవ్రత ఉంటే గోడలు కూడా కూలిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఒక భారీ ప్రమాదంగానే మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గోడలన్నీ కూడా పెక్కెలు ఉన్న పరిస్థితి మనకు బిల్డింగ్ పైన కింద చూసినట్టయితే ఇది ఒక గోడ పెక్కెలు ఉన్న నేపథ్యంలో కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ బిల్డింగ్ కూలిపోతే మరింత ప్రమాదం కూడా పెరిగే ఎందుకంటే పక్కనే రెసిడెన్షియల్ నివాసాలకు సంబంధించినటువంటి
ప్రమాదం పరిస్థితి సంబంధించి మరింత సమాచారానికి సంబంధించి మన క్రైమ్ ప్రతినిధి సుష్మిత అందిస్తారు దీనికి సంబంధించి అంటే ఇలా మొదటి నుంచి ఇక్కడ నుంచి కవర్ చేస్తున్నటువంటి సుష్మిత ప్రస్తుతం మనతో ఉన్నారు చెప్పండి ఏంటి అసలు పరిస్థితి ఏంటి ఎలా ఉంది డెడ్ బాడీస్ ఎన్ని బయటికి తీశారు ఇప్పటివరకు అధికారులు ఏమంటున్నారు ఎస్ వాసు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం సంఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది ఒక దాదాపు 7 మంది కూడా ఈ మృతుల సంఖ్య పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మృతుల సంఖ్య కాకుండా గాయాల పాలైన వారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది పూర్తిగా కూడా మనకి మనం బిల్డింగ్ చూసుకుంటే పూర్తిగా ధ్వంసమయ్యింది అయితే మొత్తంగా కూడా ఎక్కడికక్కడ అగ్నిమాపక సిబ్బంది వాటర్ రైస్తో కూడా పూర్తిగా మంటలు ఆర్పుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఈ మంటలు ఆర్పే సమయాన్ని కూడా చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది ఎక్కడికక్కడ ఫ్లోర్స్లో G+4గా ఉన్న ఈ భవనంలో కూడా లాస్ట్ ఫ్లోర్లో ఏదైతే 3rd కానీ 4th కానీ ఫ్లోర్స్లో కూడా ఎక్కువ ఇంకా పొగలు బయటకు వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే పైన ఇంకా మరిన్ని కొంతమంది ఉన్నట్లుగా కూడా గుర్తిస్తున్నారు పూర్తిగా ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దాదాపుగా కూడా పూర్తిగా రెసిడెన్స్ ఉన్న పరిస్థితి అయితే ఈ బిల్డింగ్లో ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో కూడా రెసిడెన్స్ ఉన్నారు ఆ రెసిడెన్స్తో పాటుగా కూడా ఇక్కడ కింద గ్యారేజ్ ఉండడంతో కూడా ఈ పూర్తిగా కూడా ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ క్యాన్స్ కూడా ఉన్నాయి ఎక్కడికక్కడ ఈ రోడ్ అంతా కూడా ఆయిల్తో కూడా పూర్తిగా కెమికల్తో నిండిపోయిన పరిస్థితి ఎక్కడికక్కడ కాలు పెట్టినప్పటికి కూడా జారిపోతున్న పరిస్థితి పూర్తిగా రెస్క్యూ కూడా చాలా కష్టంగా ఇక్కడ మారిందనే చెప్పాలి అయితే పూర్తిగా కూడా మరి ఈ కెమికల్తో పాటు ఈ ఆయిల్ క్యాన్స్తో పాటు కూడా పూర్తిగా కూడా చాలా మందికి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాల వరకు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఎక్కడికక్కడ ఈ బిల్డింగ్కి ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ అగ్ని ప్రమాదం సంబంధించింది కాకుండా ఆ బిల్డింగ్స్ ఎక్కడైతే వారందరినీ కూడా బయటకు పంపించారు అయితే ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళైతే వారందరినీ కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ కెమికల్ ఆ రియాక్షన్ చాలా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది ఆయిల్ క్యాన్స్ కూడా పూర్తిగా గ్యారేజ్ ఇక్కడ ఏర్పాటు చేశారు గ్యారేజ్లో కూడా పూర్తిగా ఇక్కడ ఆయిల్స్ పెట్టిన పట్టింది ఇది ఈ ఆయిల్స్ కూడా చాలా డేంజర్గా కనిపిస్తుంది అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న ముందర ఏదైతే కార్ కనిపిస్తుందో ఆ కార్ నుంచి కూడా బ్లాస్ట్ అయినట్టు కూడా చెప్తున్నారు ప్రాథమిక దర్యాప్తు తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి ఒకవైపు ఆయిల్ క్యాన్స్ కాకుండా ఇక్కడ గ్యారేజ్ కాకుండా సిలిండర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ ఏదైతే మనం ఈ భవనంలో చూస్తున్నామో ఈ రెసిడెన్స్ కూడా చాలా మంది ఉన్నట్టు కూడా దాదాపు 30 మంది రెసిడెన్స్ ఉన్నట్టు కూడా తెలిసింది అందులో 7 మంది మరణించగా ఇంకా 4-5 మంది గాయాలైనట్టు కూడా తెలిసింది మరి ఇంకా మృతుల సంఖ్య కానీ గాయాలు అయిన వారి సంఖ్య కానీ పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఒక మనం రెసిడెన్స్ ఏదైతే కాంప్లెక్స్ కనిపిస్తుంది ఆ రెసిడెన్స్ కాంప్లెక్స్ లో గ్యారేజ్ పెట్టడానికి నిజంగా ఇది పర్మిషన్ తీసుకున్నారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు చెప్తున్నారు మరి బిల్డింగ్ ఓనర్ ఏంటి ఆ ఓనర్ ఏం చెప్తున్నారు అనేది కూడా పోలీసులు తర్వాత దర్యాప్తులో చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కి మరింత సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది మరి పూర్తిగా ఇక్కడ ఆపోజిట్ బిల్డింగ్ కి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ మీ ఆపోజిట్ బిల్డింగ్ లోనే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గల కారణాలు ఏమంటారు ఒక రెసిడెన్స్ కాంప్లెక్స్ లో ఒక గ్యారేజ్ లో ఒక గ్యారేజ్ పెట్టడం మరి మీరు ఏ విధంగా చూస్తారు తప్పు మేడం అదైతే తప్పు కానీ ఎవరు చెప్పలే వాళ్ళకు ఇది కెమికల్ గోదాం అది దానికి పర్మిషన్ ఇవ్వద్దు మరి ఏమైందో తెలియదు కానీ 9:20-9:25 ప్రాంతంలో అయింది ఒక 5 నిమిషాలనే పెరిగింది కెమికల్ ఇది వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారా వచ్చారు అందరు వచ్చారు స్పీడ్ వచ్చారు వితిన్ 5 మినిట్స్లో వచ్చేసారు 5-10 మినిట్స్ లోపల తొందర వచ్చారు ఫైర్ వాళ్ళు వచ్చారు పోలీస్ వాళ్ళు వచ్చారు అందరు వచ్చారు మొత్తం ఎంతమంది ఉండే అవకాశం ఉంది రెసిడెన్స్ అది ఐడియా లేదు 20-25 ఉండొచ్చు కానీ ఎందుకంటే 2-బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి ఇవన్నీ చూసినాం కదా.